Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబును వెంటాడుతున్న ఆ భయం. తెలుగుదేశం పార్టీ హిస్టరీ చూసిన వారెవరైనా ఆ పార్టీకి భయం అంటే తెలుసా అని ఎదురు ప్రశ్నిస్తారు. ఎందుకంటే అది వెరుపు ఎరగని ఎదురులేని మనిషి ఎన్టీఆర్ పెట్టిన పార్టీ. నిజంగా ఎన్టీఆర్ 14 ఏళ్ల నాయకత్వంలో టీడీపీ అలాగే ఉండేది. ఎప్పుడైనా ఎక్కడైనా రెడీ అని తొడగొట్టి మరీ రంగంలోకి దూకేది. అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ఎన్టీఆర్. ఆయనకు రాజకీయాలు తెలియవు, జనాన్ని నమ్ముకుని రంగంలోకి దిగడమే తెలుసు. ప్రజల మనసు ఏంటో ఇట్టే గ్రహించే నేర్పు నైపుణ్యం కూడా ఎన్టీఆర్కి ఉంది. అందుకే ఆయన ఎప్పుడు ఎన్నికలైనా వెరిచేవారు కాదు. మరి చంద్రబాబు నాయకత్వంలోకి ఎప్పుడైతే టీడీపీ వచ్చిందో నాటి నుంచి వ్యూహాలనే నమ్ముకున్నారు. చంద్రబాబు జిత్తులు ఎత్తులనే టీడీపీ గట్టిగా విశ్వసించింది. అవతల వారి బలహీనతల మీద గెలవడం తప్ప సొంతంగా తమ బలం మీద గెలిచిన దాఖలాలు లేవు. దాంతో టీడీపీకి ఎన్నికలంటే భయం అన్న భావన ఏర్పడిపోయింది. అదే సమయంలో కాంగ్రెస్లో వైఎస్ఆర్ లాంటి ప్రజాకర్షణ మెండుగా ఉన్న నాయకుడు ఢీ కొట్టడంతో చంద్రబాబు పరిస్థితి కింద మీద అయింది. దానికి తోడు తెలంగాణ ఉద్యమం రూపంలో కేసీఆర్ మరో జననేతగా మారారు. ఈ పోటీలో ఉమ్మడి ఏపీలో చంద్రబాబు, ఆయన టీడీపీ చేతులెత్తేసిన పరిస్థితి. ఇక వైఎస్ఆర్ గతించారు అనుకుంటే జగన్ అతిపెద్ద పోటీగా మారారు. జగన్ గత 10 ఏళ్లుగా చంద్రబాబుకు అడుగడుగునా బ్రేకులు వేస్తూనే ఉన్నారు. జగన్ ప్రజాదరణ ముందు చంద్రబాబు సరితూగకపోయినా తనదైన వ్యూహాలతో 2014 ఎన్నికల్లో చిత్తు చేశారు. 2019 ఎన్నికల నాటికి ఆ సీన్ రివర్స్ అయింది. దాంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ ఘోరంగా ఓటమి పాలైంది. ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చి దాదాపుగా 10 నెలలు అవుతోంది. జగన్కి జనాదరణ తగ్గింది. మళ్ళీ గెలవాలి, ఎన్నికలు పెట్టాలి, కుర్చీ దిగాలి అని ఎక్కడ పడితే అక్కడ ఛాలెంజ్లు చేస్తున్న చంద్రబాబు తీరా లోకల్ బాడీ ఎన్నికలనేసరికి మాత్రం ఎక్కడ లేని వంకలో వెతుకుతున్నారని టాక్ నడుస్తోంది. లోకల్ బాడీ ఎన్నికలు ఈ నెలలోనే జరుగుతాయని జగన్ గట్టిగా చెబుతున్నారు. మరి మేము సై అనాల్సిన టీడీపీ బీసీల రిజర్వేషన్లపైన సుప్రీంకోర్టుకు వెళ్లండి కొత్త వాదన తెరపైకి తెస్తోంది. ఆ విధంగా కోర్టుకు వెళితే పుణ్యకాలం గడుస్తుందన్నది టీడీపీ ఆలోచనగా ఉంది. అంటే చంద్రబాబు చెబుతున్నట్లుగా జగన్ పట్ల జనంలో ఇప్పుడైతే వ్యతిరేకత లేదు. అందుకే ఎన్నికలు వద్దు అనలేక వాయిదాల కోసం ఎత్తులు వేస్తున్నారని వైసీపీ నుంచి విమర్శలు వస్తున్నాయి. మరోవైపు చూసుకుంటే జగన్ పాలనంతా సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటిలో పైసలు పెద్ద ఎత్తున గుమరించేశారు. పైగా అధికారం చేతిలో ఉంది. మొత్తం ఎన్నికల వ్యవధి కూడా 15 రోజులేనట. దాంతో చంద్రబాబు అండ్ టీంలో వణుకు పుడుతోందని అంటున్నారు.